హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదృష్టం అనేది మన వెన్నంటి ఉంటే విధిరాతను కూడా జయించవచ్చునని పెద్దలు అంటుంటారు. మీరు ఈ వీడియోలు చూస్తే ఈ సామెత మనుషులకే కాదు జంతువులకు కూడా ఖచ్చితంగా సూట్ అవుతుందని మీకు అనిపిస్తుంది. అడవిలో ప్రతి జంతువు మరొక జంతువుపై ఆధారపడుతుంది. అడవిలో ప్రతి జంతువు ప్రతిరోజు వాటి జీవితం కోసం క్రూర మృగాలతో పోరాడవలసి వస్తుంది, లేదా ఆకలితో అయినా పోరాడవలసి వస్తుంది. అలాగే క్రూర మృగాలు కూడా ఇతర జీవుల్ని చంపి తింటే కానీ అవి బ్రతకలేవు. అడవిలో ప్రతిరోజు చాలా నాటకీయ పరిస్థితులు చూస్తుంటాం. నీటిలో మొసలి బలం ఎక్కువ, అదే తీరానికి వస్తే తక్కువగా ఉంటుంది. నేలపై సింహాన్ని మించిన వేటగాడు లేడు, కానీ నీటిలో మాత్రం సింహం బలం తక్కువే. దీన్నే స్థానబలం అంటారు. స్థానబలం తెలిసి బతకాలి అంటారు. తనది కాని చోట అధికులం అనరాదు. కొండ అద్దమందు చిన్నదై ఉండదా అని చదివే, కానీ ఈ విషయం సింహానికి తెలియదనుకుంటా. అందుకే మొసలి ఏరియాలోకి ఎంటర్ అయింది. కింగ్ ఆఫ్ ది జంగిల్ కదా, నన్నెవరు ఆపుతారు అని హాయిగా స్విమ్మింగ్ చేయడం ప్రారంభించింది. కానీ అప్పుడే చిన్న ట్విస్ట్ వచ్చింది. అడవికి రారాజు సింహం వస్తే మాత్రం నీటిలో కింగ్ అయిన మొసలి ఊరుకుంటుందా? వెంటనే సింహాన్ని నోటితో నమిలేద్దామనుకున్నట్టు ముందుకు దూకింది. ఈ విషయం తెలియక సింహం మాత్రం అలాగే స్విమ్మింగ్ చేస్తూ కొనసాగిస్తోంది. అంతలోనే మొసలి వెన్నుపోటు పొడిస్తే కెవ్వుమంటూ బతుకు జీవుడా అనుకుంటూ తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి సేఫ్ అయింది. జీవితానికి సరిపడా గుణపాఠం నేర్చుకొని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవికి రారాజు సింహం, సముద్రపు అలెగ్జాండర్ మొసలి అని మన అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండింటికి ఏ జంతువు చిక్కినా చావు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. వైరల్ వీడియో ప్రకారం ఓ జీబ్రా నదిని దాటుతున్నట్లు మీరు చూడవచ్చు. సరిగ్గా నది మధ్యకు చేరుకునేసరికి ఓ మొసలి దానిపై మెరుపుదాడి చేసేందుకు వస్తుంది. అయితే జీబ్రా వస్తున్న ఆపదను ముందే గమనించి వాయి వేగంగా ఉరుకుతూ నదిని దాటేసి అవతల ఒడ్డుకు వెళ్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురవుతుంది. ఇలా వేరే ఒడ్డుకు చేరిందో లేదో సింహం దానిపై దాడికి దిగుతుంది. ఇంకేముంది, మృగరాజు గెలుపు, జీబ్రా ఓటమి అనుకున్నట్లుగానే జరుగుతాయి. ఈ వీడియోను వైల్డ్ లైఫ్ 0.2 అనే పేజీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా నెటిజన్లు వరుసపెట్టి కామెంట్ చేస్తున్నారు. లైక్లు షేర్స్తో హోరెత్తిస్తున్నారు. మనకు ఆకలేస్తే ఇంట్లో వండిన భోజనాన్ని ప్లేట్లో పెట్టుకొని ఏం చక్కా తింటాం, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని లాగిన్ చేస్తాం. మరి అడవుల్లో ఉండే జంతువుల పరిస్థితి ఏంటి? శాకాహారం తినే జంతువులు ఆకులో పండ్లను తిని బతుకుతాయి, కానీ మాంసాహార జంతువులు అలా కాదు. వేటాడాలి, తమకన్నా చిన్న జీవులను చంపకు తినాలి. అవును, అడవిలో నిత్య యుద్ధం జరుగుతుంది. చిన్న జంతువులు కీటకాలను పెద్ద మాంసాహార జీవులు వేటాడి తింటాయి. అలాంటప్పుడు చిన్న జీవులు విలవిల్లాడతాయి. వాటికి ఆహారం కాకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి. అందుకోసం ఏం చేస్తాయో తెలుసా? అడవుల్లో చిన్న చిన్న జంతువులు కీటకాలకు మనుషుల్లానే డ్రామాలు ఆడడం తెలుసు. అందుకే అవి బతుకుతున్నాయి, లేదంటే పుట్టిన కొన్ని రోజుల్లోనే చనిపోతాయి, పెద్ద జంతువులకు ఆహారంగా మారిపోతాయి. అవును, చాలా జంతువులు తాము చనిపోయినట్లు నటించి వేటాడే జంతువుల నుంచి తమ ప్రాణాలు దక్కించుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇంగ్లాండ్కి చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. తమ వద్దకు ఏదైనా పెద్ద జంతువు వస్తుందంటే చిన్న జంతువులు వెంటనే చనిపోయినట్లు నటిస్తాయి. చాలాసేపు కదలకుండా అలాగే ఉండిపోతాయి. అది నిజంగానే మరణించిందా లేదంటే నటిస్తుందా అని చెక్ చేసే టైం పెద్ద జంతువులకు ఉండదు. ఎందుకంటే అవి బాగా ఆకలితో ఉంటాయి, వెంటనే ఏదో ఒకటి తినేయాలని భావిస్తాయి. ఆ సమయంలో ఏవైనా జంతువులు కదలకుండా ఉండిపోతే అవి చనిపోయినట్లుగా భావించి అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతాయి, మరొక జీవిని వేటాడేందుకు ప్రయత్నిస్తాయి. బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పలు కీటకాలపై ఈ ప్రయోగం చేశారు. ఓ బీటల్ దగ్గరికి పక్షిని పంపించగా వెంటనే అది కదలకుండా ఉండిపోయింది. దాదాపు 23 నిమిషాల పాటు ఏమాత్రం కదలిక లేకుండా పడిపోయింది. యాంట్లియాస్ లార్వే అనే మరో కీటకం ఏకంగా గంటసేపు కదలకుండా ఉండింది. చనిపోయినట్లుగా నటించి తప్పించుకుంది. పెద్ద పెద్ద మాంసాహార జంతువుల నుంచి తప్పించుకోవాలంటే చిన్న జంతువులు ఇలాంటి దాగుడుముతల గేమ్ ఆడాల్సిందేనని బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్తున్నారు. మనకు ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. పక్షులు కానీ జంతువులు కానీ మనల్ని చూసి చనిపోయినట్లుగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.